ఇక్కడ ఈటల ఇష్యూలు ఎవరేమో కానీ కొంచెం హరీష్ కు లాభం జరిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి ఫోటో పేపర్లో కనిపించేది కాదు, ఆయన విజువల్స్ టీవీలో కనిపించేది కాదు. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా హరీష్ మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. ఈటల పుణ్యం అనుకోవాలి. ఈటల పుణ్యమో హరీష్ పాపమో నాకు తెలియదు, కానీ ఈటల ఏ పాపం కట్టుకొని పాపం ఈటల బయటకు పంపించిండ్రో. మరి ఇప్పుడు అవసరం కాబట్టి మళ్ళీ హరీష్ దగ్గర తీసి పని చేసేవాడు ఉండాలి కాబట్టి మళ్ళీ దగ్గర తీసి గంగులకు అప్ప చెప్పారు, కానీ గంగుల వల్ల కావట్లేదు. మరి ఉద్యమ ద్రోహులు మళ్ళీ హుజూరాబాద్ క్షేత్ర స్థాయిలో వెళ్తే ఉద్యమ ద్రోహులకు అక్కడ తిరిగే దిక్కు పరిస్థితి లేదు కాబట్టి ఈడలతో పాటు సమానంగా ఉద్యమకారుడు కుటుంబ సభ్యుడు కాబట్టి మళ్ళీ హరీష్ అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ హరీష్ను ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం ఇది అందరికీ తెలిసిన విషయమే. సంతోష్ ఎప్పటి నుంచో సీఎం దగ్గర ఉంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అదే సంతోష్ని వాడొచ్చు కదా, మళ్ళీ హరీష్ని ఎందుకు తెప్పించుకోవడం, హరీష్కి ఎందుకు బాధ్యతలపై చెప్పడం? హరీష్ను చాలా ఇబ్బంది పెట్టేశారు, హరీష్ను దాదాపు పక్కన పెట్టేశారు. నిన్న ఉన్న ఈటెల రాజేందర్ కూడా అన్నారు, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, నన్ను ఎంత అవమానించారు, హరీష్ను కూడా అదే చేశారని. హరీష్ సంతోష్కి అయితే ఎప్పుడు అదే ప్రియారిటీ కొనసాగుతుంటుంది, టాప్ టూ టాప్ వన్ ఆ ప్లేస్లోనే ఉంటారు ఆయన సీఎం తర్వాత. సో ఆయనకే బాధ్యతలు అప్ప చెప్పొచ్చుగా, హరీష్ని ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు? మళ్ళీ రాజ్యసభ అయ్యేంత వరకు బయట ప్రపంచానికి సంతోష్ ఎవరు అనేది బయట ప్రపంచానికి తెలియదు, ప్రజలకు తెలియదు, మీడియాకే తెలియదు. మా మీడియాకే తెలియదు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వాళ్ళకు మటుకే తెలుసు హూఇస్ హీ అనేది. అట్లాంటి వ్యక్తిని ఇమీడియట్గా హుజూరాబాద్కి ఎలక్షన్ బాధ్యతలు అప్పచెప్తే అసలు ఎట్లా చేస్తాడంటే, ఏ రోజన్నా సంతోష్ ఉద్యమంలో ఉన్నాడా, ఒక కేసు అన్న ఉందా, ఒక లాఠీ దెబ్బనన్న తిన్నాడా, కనీసం షర్టు నలిగిందా, ఒక చెమట చుక్క వదిలిచిండా, ఏ రోజన్నా కనీసం మీరు ఎక్కడన్నా ఏ మీడియాలైనా చూపిస్తారా, టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఎక్కడన్నా ఏ మీటింగ్ కానీ ఏ ఉద్యమం కానీ ఎక్కడన్నా మాట్లాడిందా, ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతే ఎక్కడన్నా మాట్లాడిండా, అమరులైన కుటుంబాల గురించి మాట్లాడిండా, నిరుద్యోగులు ఇంత గుళ్ళు గుళ్ళు మొత్తం అసలు కేసీఆర్ రాజ్యసభ ఇస్తే కూడా నువ్వు ఏ భయభ్రాంతులు పెట్టి మభ్యపెట్టి తెచ్చుకున్నావు, ఇస్తే కూడా ఈరోజు ఎంతమంది నిరుద్యోగులు ఉంటే కనీసం సిగ్గు అనిపించట్లేదా, నేను ఒక్కరిని పదవి తీసుకోవడం ఏంటి అని చెయ్యి. ప్రతిసారి అతని గురించి మాట్లాడుకోవడం కూడా బెస్ట్ అండి, బేవర్స గాల గురించి.